నమస్కారం మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వాళ్ళతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి భయపడకుండా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరో ఎన్నో రకాలైనటువంటి మాటలు అంటున్నారు నాకు అనుబుద్ధి అవట్లేదు నాకు వినటానికి కూడా బాధగా ఉంది కానీ వాళ్ళలా మిమ్మల్ని కుక్క అంటున్నారు ప్యాకేజీ స్టార్ అంటున్నారు నీచ రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నారు దౌర్భాగ్యుడు అంటున్నారు ముగ్గురు భార్యల భర్త అంటున్నారు ఇలా ఎన్నో రకాలుగా అంటున్నారు నాకు చాలా బాధగా ఉంది కానీ మీరు అడిగే ప్రశ్నలకి కూడా జనం కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అధికారం ఉంది కదా వాళ్ళకు కూడా ఎందుకంటే మీరు రాజకీయ పార్టీ పెట్టారు కనుక అడగచ్చు వాళ్ళు మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కనుక మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు ఎవరైనా సరే నేనే కాదు ఏ పౌరుడైనా సరే మిమ్మల్ని ప్రశ్నించవచ్చు మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు వాలంటీర్లకి బాస్ ఎవరు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్న మీరు ప్రశ్న ఏ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు బాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రాండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి ఆయన వాలంటీర్లకు బాస్ ఆయన వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటున్నారు ప్రభుత్వం సొమ్ము తీసుకుంటున్నారు కనుక ప్రభుత్వోద్యోగులా కాదా అన్న సందేహం వస్తుంది గౌరవవేతనం తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం దగ్గర నుంచి గౌరవ వేతనం వాళ్ళు తీసుకుంటున్నారు కనుక ప్రభుత్వం వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టింది ఏ అధికారం లేనటువంటి నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రెండు నియోజకవర్గాలు గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశాం నూట ముప్పై ఏడు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేశారు మీరు అప్పుడు మీ కార్యకర్తలు ఓ టేబుల్ ఒక కుర్చీ వేసుకుని ఎన్నికల జాబితాలో నుంచి ఎన్నికల జాబితా ఉంటే ఇలా పెట్టుకుని అందులో నుంచి రాగానే ఓటర్ రాగానే మీ ఇంటి నెంబర్ చెప్పండి నన్ను ఇలా తీసి అందులో నుంచి ఏ ఓటు ఉన్నది ఏ బూత్ లో ఉన్నది ఏ పోలింగ్ బూత్ లో ఉన్నది ఎన్నో నెంబర్ కౌంటర్ లో ఉన్నది అని చెప్పి రాసిస్తారు అది ఏ అధికారంతో రాసిచ్చారు వాళ్ళు గౌరవ వేతనం కూడా తీసుకుంటలా నీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు వాళ్ళు నీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఒక టేబుల్ వేసుకుని పోలింగ్ బూత్ దగ్గర కూర్చుంటారు వాళ్ళు నీ పార్టీ తరఫున ఏ అధికారంతో కూర్చుంటారు వాళ్ళు ఓటర్ కార్డు చూడడం లేదా ఆధార్ కార్డు ఉందా లేదా అని చూడడం లేదా వాళ్ళు అట్ల స్లిప్పులు పంచిపెట్టకూడదు కదా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారము ఎలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అలా మీరు పంచిపెట్టకూడదు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీ అధికారులు కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ అధికారులు ఇంటింటికి వచ్చి వాళ్ళు స్లిప్స్ ఇస్తారు అటువంటిది మీ పార్టీ వాళ్ళు ఎందుకు కూర్చున్నారు సమాధానం చెప్పును పరువు నష్టం దావా కేసు విజయవాడ కోర్టులో నమోదైంది మీ మీద ప్రభుత్వం ఏమో అనుమతి ఇచ్చింది అనుమతి ప్రకారంగా విజయవాడలో ఒక వాలంటీర్ మీ మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది కోర్టు అనుమతి ఇచ్చింది చాలా ఇబ్బందులు పడతాయి పరువు నష్టం కేసులు చాలా సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది పరువు నష్టం కేసులు మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతా కలర్ ఫోటోతో కూడిన ఓటర్ ఐడికి సంబంధించిన వివరాలు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి వద్ద ఉంటే అది నేరం అంటూ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేత హోదాలో వ్యాఖ్యానించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఏపీలో వాలంటీర్లకు బాస్ ఎవరు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారు ఎక్కడ పెడుతున్నారు వ్యక్తిగత సమాచారం మీద ఓటర్ కార్డు వ్యక్తిగత సమాచారం ఎలా అవుతుంది రైల్లో టికెట్ కొనుక్కుని నీ ఏజ్ ప్రూఫ్ చూపించమని ఆధార్ కార్డు అడుగుతున్నారా లేదా రైళ్లలో తమ రైళ్లలో తెలియదు ఎయిర్పోర్ట్ లో వెళ్తారు మీరు ఎయిర్పోర్ట్ లో ఆధార్ కార్డు చూపించమని అడగట్లేదా ఓహో మీరు వీఐపీ కదా అని అడిగి ఉండకపోవచ్చు కానీ మీ ఆధార్ కార్డు ఐడెంటిటీ కార్డు చూపించమని అడుగుతున్నారు కదా ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు అడిగితే తప్పేంటి ఓటర్ కార్డు అడిగితే తప్పేంటి మీరు ఒక బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డు అడగలేదు ఆధార్ కార్డు అంటే ఈ మధ్య వచ్చింది అంతకుముందు ఓటర్ కార్డు ఉంది కదా ఓటర్ కార్డే కదా అడిగింది కలర్ ఫోటోనే కదా అడిగేది ఆ రోజుల్లో ఫోటోలు అడిగేవాళ్ళు కదా అప్లికేషన్ ఫామ్లో పెట్టడానికి జాయింట్ అకౌంట్ అయితే భారీ పేరు మీద కూడా అడుగుతారు సరే తమరు జాయింట్ అకౌంట్లో ఉన్నారో సింగల్ అకౌంట్లో ఉన్నారో ట్రిపుల్ అకౌంట్లో ఉన్నారో ఎవరికి తెలుసు దాని గురించి అడగరు మిమ్మల్ని రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారు ఎక్కడ పెడుతున్నారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వివరాలు సేకరించే అధికారాన్ని వారికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు అంటే చంద్రబాబు నాయుడు ఎవరి ద్వారా సమాచారాన్ని సేకరించి ఐటీ గ్రిడ్ వాళ్ళకి ఇచ్చాడు ఆ రోజు నడుతాం ఎందుకు ఎందుకేలా కూర్చున్నారు సంక్షేమ పథకాలు అందించాలంటే సమగ్రమైన వివ వివరాలు సమర్పించాలి వాళ్ళ మంచి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు డేటా కలెక్ట్ చేస్తున్నారు ఈ డేటా కలెక్ట్ చేయలేదనుకో రేపు ఎవరన్నా ఉగ్రవాదులు ఉన్నారనుకో రాష్ట్రంలో అంటే రాజకీయ ఉగ్రవాదులు రాజకీయ విధ్వంసకారులు అందరూ ఉన్నారు పచ్చ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మీరు కూడా మత కళ్ళలో కల్లోహాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నారు మీరు ఇలాంటి వాళ్ళు వాళ్ళు వివరాలు తెలియాలంటే అలా తెలియాలి బంగ్లాదేశీలు చొరబాటు యత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉంటే అలా తెలియాలి మీరు తెలంగాణలో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్కి వస్తుకెళ్తున్నారు టూరిజం పాలిటీషియన్ లాగా టూరిస్ట్ పాలిటీషియన్ టూరిజం పాలిటీషియన్ బాబు గారు అంతే హైదరాబాద్లో ఉంటారు వెళ్తారు లోకేషన్ బాబు అంతే హైదరాబాద్లో ఉంటారు అక్కడికి వస్తారు టూరిజం పాలిటీషియన్స్ లాగా అప్పుడు వివరాలు అడగక్కర్లేదా ఎక్కడి నుంచి వచ్చారని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా డాటా ప్రైవసీ చట్టాలు మాత్రం అలాగే ఉంటాయి అందుకే నేను అడుగుతున్నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి డాటా ప్రైవసీ ఉంటుంది డాటా ప్రైవసీని ఎవరేం చేయరు ఏమీ దొంగిలించట్లేదు విదేశాలకు అమ్మేయట్లేదు అర్థమైందా విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు తెప్పించుకుంది మీరు భుజం భుజం రాసుకుని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే విదేశాల నుంచి తెప్పించుకుంది పెద్ద ఆయన పాపు నాయకుడు మాజీ హోంమంత్రి గారు లోక్సభ మాజీ సభ్యులు హరిరామజౌగయ్య గారు వాళ్ళు ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు మీకు మీకు లేఖ రాశారు ఆయన రెండున్నర లక్షల మంది ఐదు వేలు చాలీ 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 చాలని జీతంతో బతుకుతున్నారు వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం కన్నా కూడా పునర్నిర్మించుకుంటే మంచిది అన్నారు ఆ రెండు లక్షల యాభై మంది మొత్తం మహిళా వాలంటీర్లకే ఉద్యోగాలు కేటాయిస్తే మహిళలు ఇంకా సంతోషపడతారన్నారు కనీసం వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఉండాలని చెప్పి హరిరామజౌగయ్ గారు మీకు సూచించారు ఆ ప్రశ్నకి మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా రద్దు చేస్తారా లేదు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటే ఐదు వేల రూపాయలతో కొనసాగిస్తారా లేకపోతే పెద్దలు హరిరామజౌగయ్య గారు సలహా ఇచ్చినట్లుగా పదివేల రూపాయల జీతం పెంచుతానని చెప్పి ఏమన్నా వాగ్దానం చేస్తారా చెప్పండి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డేటా చౌర్యం గురించి మాట్లాడకూడదు మీరు అది పద్ధతి కాదు పెద్దలు చెప్పే మాటని సలహాన్ని స్వీకరిస్తూ ఉండండి మంచి మంచి ప్రశ్నలు వేస్తూ ఉండండి పవన్ కళ్యాణ్ గారు జై హింద్